చెప్పినా మీ ద్వారానే ప్రజలకు తెలియజేస్తాను. అవనగడ్డలో కరోనా ఇబ్బందుల్లో కరోనా పేషెంట్లకు వచ్చే బాధలు చూసి ఎట్టి పరిస్థితులకి హాస్పిటల్ ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యా. దానికి పర్మిషన్ తీసుకున్నాం. కలెక్టర్ గారితో 50 బెడ్లను ఏర్పాటు చేశాం. ఇవాళ రాష్ట్రం అంతా దేశం ఆక్సిజన్ కొరత, దీంట్లో సిలిండర్ల కొరత. ఒక రైల్వే కాంట్రాక్టర్ గారిని కొండవేటి వెంకటరావు అని ఆయన్ని సిలిండర్లు కొని పెట్టమని అడిగితే ఆయన సిలిండర్లు ఇది హాస్పిటల్ సంబంధించి కనుక మన సింహాద్రి చంద్రశేఖర్ గారు సింహాద్రి సచిన్ గారి పైకి తెలుస్తుంది కదా అని చెప్పి ఆయన ఆయనతో చెప్పారు. ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా మన అవనగడ్డలో హాస్పిటల్ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని వేరే వాళ్ళు అవసరం లేదు నేనే చేస్తానని చెప్పి ఏదో ఒక యాతన పడి ఒక 50 సిలిండర్లు పంపించాడు. ఆ 50 సిలిండర్లు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని ఫిల్ చేయడానికి ఒక రోజు నరపట్టింది. ఆ తర్వాత అవి తీసుకొచ్చి స్టార్ట్ చేసాం. 12 బెడ్లు ఓపెన్ చేస్తే 24 అవర్స్లో 34 బండ్లు అయిపోయాయి. 24 అవర్స్ 34 బండ్లు అయిపోయాయి. అంటే అది 36 అవర్స్ కూడా అవి రావు. ఈ లోపల మళ్ళీ ఫిల్ చేసుకుని సిలిండర్ పెంచుకోవాలి. ఎక్కువ ఓపెన్ చేస్తే ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది. పేషెంట్లు అందరూ కంగారు పడతారు, గల్లం తగ్గిపోతుంది, ఇబ్బంది పడుతుంది. అందుకని ఇంకా సిలిండర్లు వెతుక్కొని తర్వాత దాన్ని ఫిల్ చేసుకునే పరిస్థితి కూడా కావాలా. ఆక్సిజన్ సప్లై కావాలి. ఆక్సిజన్ సప్లై ఉన్నప్పుడు పెంచుకుంటూ వెళ్ళాలా. దాంట్లో ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. దాంట్లో కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కలిసి మాట్లాడుతున్నాం. సిలిండర్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. 4 బండ్ల ఖాళీ అయినా ఆ 4 బండ్లు ఫిల్ చేయడానికి ఎట్టా కానీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో చాలామంది షాపుల్లో కూర్చుని ఖాళీగా ఉండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీంట్లో సాధక బాధలు తెలవకోకుండా ఒక డాక్టర్ సరిగ్గా పనిచేయట్లేదు కోపంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇవాళ ఈ కరోనా టైంలో సాగు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం సాయశక్తిగా ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులను గౌరవించాలని వాళ్ళకి నెగ్లెక్ట్గా చాలామంది పేషెంట్లు చూసి వాళ్ళతో ఇసుక్కుని వాళ్ళతో మాట్లాడి ఏదైనా కోపంలో ఒక నిమిషంలో మాట్లాడినా మనం దాన్ని తెలుసుకుని చదువుకోవాలి తప్ప ఇక్కడ మాట్లాడటమో ఈ కామెంట్స్ పెట్టడం ఏమి సరికాదు. మీరు నేను వాట్సాప్ చూస్తాను, 50 బెడ్లు ఓపెన్ చేశారు కదా, 12 అయింది మిగిలిన 35. మరి ఈ 35 ఓపెన్ చేస్తే ఒక 10 మందో 20 మందో ఆక్సిజన్ చచ్చిపోతే మీరే వార్త అవుతుందని చూస్తున్నారు. ఇది నాకు అర్థం కావట్లేదు. వార్త అవుతుందని కాబట్టి చూడబోతుంది. ప్రజలకి అవసరాలు తీర్చడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేద్దాం, మీ అందరూ సహకరించండి. దీంట్లో ముఖ్యంగా ధైర్యం కల్పించిన పేషెంట్కి కరోనా ట్రీట్మెంట్లో 50% మందులు పనిచేస్తాయి. మిగిలిన 50% ధైర్యం కావాలా. ఆ ధైర్యంగా ఉండటం కోసం మీరు ఏ ప్రయత్నం చేయగలుగుతారో ఆ ప్రయత్నం చేయండి. ప్రజల్ని కాపాడండి, సావులు లేకుండా ప్రయత్నం చేయండి, సావుల్ని తగ్గించండి. ఆ తగ్గించేదంటే మీ పాత్ర గణనీయమైంది. దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయమని మీ అందరికీ నేను చెప్తాను.